ప్రజలకు నియోజకవర్గ ప్రజలు కాదు, తెలంగాణ ప్రజలకు సంబంధించి కాదు, కేవలం ఆస్తులు కాపాడుకోవడానికి బీజేపీ పార్టీలో పోతే ఒక విమర్శ మీరు చేస్తున్నారు, చేయండి, నమ్ముతారు, అది విమర్శ మీరు చేస్తున్నారు, కొంచెం లౌడ్ చెప్తా అందరు కూడా వింటారు. ఏమండి? నేను అప్పుడు నేనే కాదు, మొత్తము తెలంగాణ ఓ బీజేపీని గెలిపిస్తందుకు కాదు, ఒక ఈటల రాజేందర్ గెలిపిస్తందుకు కాదు, కేసీఆర్ గారికి గుణపాఠం చెప్పాలి, కేసీఆర్ని గారిని ఓడగొట్టాలని చేసిండ్రు. నేను కూడా దాని కొరకే హెల్ప్ చేసిన. అప్పుడు నాకు ఈ 5 పాయింట్లు నేను 5 పాయింట్లు లెటర్లలో ఇచ్చిన, ఆ 5 పాయింట్ల మీద క్లారిటీ లేదు. ఏవి 5 పాయింట్లు? ఫస్ట్ నేను నడ్డా గారికి ఉత్తరం రాసి ఇచ్చిన 2 నెలల కింద. ఆ ఉత్తరం ఏం రాసి ఇచ్చినా, ఉత్తరం ఈ 5 పాయింట్ల మీద క్లారిటీ వస్తే మేము చేస్తాము. నంబర్ 1, తెలంగాణలో ఎంతో దోపిడీ అవుతుందని ఆరోపణ. ఎందుకంటే ఈ 4 లక్షల కోట్లతో ఎవరు బాగుపడ్డారు? మా గ్రామీణ ప్రజలు బాగుపడలేదు. ఈడ టీ హబ్ అయితే కట్టుకున్నారు, ఇన్నోవేషన్ హబ్ కట్టుకున్నారు, స్టార్టప్ హబ్ కట్టుకున్నారు, ఓ మంచి బ్రిడ్జ్ లేచిండ్రు. అంటే తెలంగాణ అంటే గచ్చిబౌలి కాదు, తెలంగాణ అంటే ఇన్ఆర్బిట్ మాల్ కాదు. అయితే ఈ 4 లక్షల కోట్లు ఎక్కడ పోయినాయి? దీని మీద తప్పనిసరిగా కాళేశ్వరం కుంభకోణమో లేకుంటే మిషన్ కమిషన్స్లో ఏవో ఉన్నాయి అని చెప్తున్నారు. అది నడ్డా గారు కూడా ఇక్కడ వచ్చినప్పుడు చెప్పిండ్రు. దాని మీద ఏమి యాక్షన్ తీసుకుంటున్నారు? దాని మీద మాకు క్లారిటీ కావాలి. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఈటల గారి గెలుపుతోటి సగం ఓడిపోయినట్టే, సగం కొలాప్స్ అయింది టీఆర్ఎస్ పార్టీ. ఇంకో బై ఎలక్షన్స్ పెడితే, ఆ బై ఎలక్షన్స్లో టీఆర్ఎస్ గెలిస్తే, సారీ బీజేపీ గెలిస్తే టీఆర్ఎస్ మొత్తం కొలాప్స్ అవుతుంది. ఇంకా 2023-24 వరకు అవసరం ఆగని అవసరం లేదు. అయితే ఇంకో బై ఎలక్షన్స్ రాగలుగుతాయా? ఎందుకంటే 3 స్ట్రాంగ్, నాది కూడా ఎలక్షన్ పెటిషన్ ఉన్నది. ఒకటేమో వేములవాడ జర్మన్ సిటిజన్, ఇంకోటేమో నా జహీరాబాద్లో 3000 ఓట్లతోటి ఎంపీ ఓడిపోయిండు, ఇంకోటేమో మా ప్రసాద్ కుమార్ గారు, ఆయన కూడా 3000 ఓట్లతో ఓడిపోయిండు. అండ్ బై మిస్టేక్ కలెక్టర్ గారు వివిప్యాట్లు అన్నీ ఓపెన్ చేసిండ్రు, ప్రశ్నలందరూ పిలిచి బ్యాలెట్ బాక్స్ ఈవీఎంస్ ఓపెన్ చేసిండు. అయితే ఇక్కడ ఇంకో బై ఎలక్షన్ జరిగితే, లేకుంటే ఇంకెవరైనా రిజైన్ చేస్తే తప్ప, మీరు బై ఎలక్షన్స్ గురించి ఏమైనా చేస్తుండ్రా, ఆ కోర్టు కేసులు మంచి కొట్లాడితే ఇంకో బై ఎలక్షన్ సాధ్యం. ఆ బై ఎలక్షన్స్ బీజేపీ గెలిస్తే ఇంకా టీఆర్ఎస్ కథమే అవుతుంది. 3వ అంశం ఏంటంటే, మీరు మైనార్టీస్, బీజేపీ మీద ఆరోపణ ఏంటంటే మీరు మైనార్టీస్కు వ్యతిరేకంగా, అంటే నిజంగానే మీరు ముస్లిమ్స్కు వ్యతిరేకంగానా, లేకుంటే నిజంగానే మీరు కాంగ్రెస్ వ్యతిరేకంగానా? దానికి మంచి సమాధానం ఇచ్చారు. బీజేపీ పార్టీ, దానికి ఎన్నుకున్న ఆర్ఎస్ఎస్ పార్టీ సిద్ధాంతము, వీఆర్ అగెయిన్స్ట్ మైనార్టీ. అదే కాక మోహన్ భాగవత్ గారు ప్రత్యేకంగా చెప్పిండ్రు, వీఆర్ నాట్ అగెయిన్స్ట్ ముస్లిమ్స్ అని. ఎస్, ఎవడైతే ఇప్పుడు అయినట్టు ఉదయపూర్లో అయినట్టు, అటువంటి వాళ్ళు ముస్లిమ్స్ కాదు, హిందూస్ కాదు, వాళ్ళు టెర్రరిస్ట్. వాళ్ళ మీద తప్పని యాక్షన్ తీసుకెళ్ళి వాళ్ళ మీద భయం పెట్టాలి. ఇవి కొన్ని ముస్లిం ఆర్గనైజేషన్ ఆర్ ముస్లిం దేశాలకు సంబంధించిన ఆర్గనైజేషన్ అయితే అది, కానీ దానివల్ల మేము ముస్లిమ్స్ అని అంటది లేదు. మేము ట్రిపుల్ తల్లాక్ పెట్టినా దాంతో హిందువులకు ఏం లాభం కాదు. అది ఇవన్నీ డీటెయిల్ క్లారిటీ ఇచ్చిండ్రు, కొన్ని వాటిలో క్లారిటీ ఇవ్వలేదు. ఉదాహరణగా బై ఎలక్షన్స్ మీద క్లారిటీ ఇవ్వలేదు, లేకుంటే ఈ కాళేశ్వరం కుంభకోణమైన లక్షలాది కోట్లు ఎక్కడ పోయినాయి దాని మీద క్లారిటీ ఇవ్వలేదు. ఇంకోటి ఎస్సీ, నాలుగో పాయింట్ అంటే ఎస్సీ, చాలామంది ఇంకా అనుకుంటారు బీజేపీ అంటే అగ్రకులాల పార్టీ. మనందరికీ తెలుసు, చాలామంది తెలుసు, ఇక్కడ గ్రామీణ ప్రాంతంలో అనుకుంటారు, చాలామందికి తెలుసు ఏంటంటే, మన ప్రైమ్ మినిస్టర్ బీసీ, మన ప్రెసిడెంట్ ఎస్సీ, ఇప్పుడు కాబోయే ప్రెసిడెంట్ ఎస్టీ, ఇవన్నీ తెలియదు. ఇక్కడ కూడా చూస్తే ఎంతోమంది నాయకులు అన్ని కులాలకు చెందిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ మన తెలంగాణలో. కానీ ఇంకా మన ప్రజల లోపల, మన గ్రామీణ ప్రాంతంలో ఎస్సీలో ఏంటంటే, బీజేపీ అంటే అగ్రకులాల పార్టీ. అక్కడ ఢిల్లీనేమో బ్రాహ్మీణ్ బనియాల పార్టీ, ఇక్కడ హైదరాబాద్లో ఏమో రెడ్డి కమల పార్టీ అనే ఉన్నది వెనుకట, ఎస్పెషలీ పెద్ద మనుషులకు. ఆ అభిప్రాయం ఎట్లా మార్చుతారు? దాంట్లో మీరు ఎస్సీ నాయకులను ఎట్లా దగ్గర తీస్తారు? మీరు మందకృష్ణ మాదిగ గారితో డిస్కషన్స్ అవుతున్నాయా? మీరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారితో డిస్కషన్స్ అవుతున్నాయా? సో ఇది 4వ పాయింట్. లాస్ట్ పాయింట్ ఏంటంటే, నేను టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మెంబర్షిప్ డ్రైవ్ అనుకుంటుంది, అండ్ ఇన్సూరెన్స్తో మెంబర్షిప్ చాలా సక్సెస్ఫుల్ అయింది టీఆర్ఎస్ పార్టీ ఇలా మెంబర్షిప్. అట్లనే కాంగ్రెస్ పార్టీలో అదో అంశం ఉండి ఎట్లయితే
అండ్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి కింద మంచి మెంబర్షిప్ డ్రైవ్ అయింది. ఇప్పుడు బీజేపీలో మెంబర్షిప్, బీజేపీలో కూడా మెంబర్షిప్ డ్రైవ్ అవుతా. ఈ 5 పాయింట్ల మీద నేను క్లారిటీ అడిగిన, ఈ 5 పాయింట్ల మీద ఫస్ట్ పాయింట్ మీద మంచి క్లారిటీ వచ్చింది అబౌట్ మైనారిటీ. అదే 3వ పాయింట్ మీద ఎస్సీసీ మీద మేము మాట్లాడుతున్నాం, చర్చించుంటాం, అది కూడా మెసేజ్ మేము తీసుకొస్తాం. మీకు తెలుసు కదా ఇప్పుడైతే వెనకట్ ఉండొచ్చు ఆ ఇమేజ్, కానీ ఇప్పుడైతే బీజేపీల కులం లేని హిందువుల హిందుత్వ పార్టీ అని ఉన్నది. దీంట్లో కులాలు ఉండయి. మన ఇక్కడ తెలంగాణలో చూసినా, ఏ రాష్ట్రంలో చూసినా, ఏ అన్ని కులాల వాళ్ళు ఉన్నారు బీజేపీలో. అయితే ఆ ఇమేజ్ మార్చడానికి మేము ప్రయత్నం చేస్తాం, మంచి ఫీడ్బ్యాక్ అని చెప్పిండ్రు. సో ఈ అన్నిటి మీద కూడా క్లారిటీ, 2 పాయింట్ల మీద మాత్రం క్లారిటీ ఇచ్చిండ్రు. కాంగ్రెస్ పార్టీ, నేను కాంగ్రెస్ పార్టీని తప్పుపడ్డాను, నేను కాంగ్రెస్ పార్టీని తప్పుపడే అవసరం నాకు లేదు. ఇప్పుడు ఏంది ఉన్నది, కాంగ్రెస్ పార్టీని తప్పుపడితే నాకు ఓట్లు రావు. ఈ 75% ఓట్లు ఏంది, ఇది యాంటీ కేసీఆర్ ఓట్లు ఉన్నాయి. నేను కాంగ్రెస్ పార్టీని తిడితే నాకు ఈ ఓట్లు వస్తాయా? నేను కేసీఆర్ను తప్పుపట్టి ఆ నిలదీసి ఆ ఎక్కడ పోయినాయి ఆ 4 లక్షల కోట్లు మా స్కూళ్ళల్లోకి వస్తలేవు, మా అది అప్పుడు వస్తాయి. ఎవరైనా అది సేమ్ కాంగ్రెస్ పార్టీ బీజేపీని తప్పుపడితే అవి రావు. ఇక్కడ ఉన్నాయి యాంటీ కేసీఆర్ ఓట్స్, యాంటీ ఇన్కంబెన్సీ ఓట్స్. తెలంగాణకు ద్రోహం చేసిండ్రు, తెలంగాణను దోసుకున్నారు అని ప్రచారం ఉన్నది. ప్రచారమే కాదు, గ్రామీణ ప్రాంతంలో అయితే మా హైటెక్ సిటీలో కనబడదు, కానీ గ్రామీణ ప్రాంతంలో కళ్ళారా కనబడుతుంది. తెలంగాణ దోసుకున్నాడంటే ఎవరు ప్రశ్న కూడా అడిగారు ఇక్కడ? అంటే ఓ ఎంత డెవలప్ చేసిండు మా రాజకుమారుడు, ఇది అది అని ఎంత సూపెడతారు, కానీ ఇక్కడ అది కేవలం ఇదే. ఇప్పుడు వానలు పడుతున్నాయి, మీరు ఎక్కడన్నా బస్సీలో కొంట చూడండి, అక్కడ కనబడేది. దీంట్లో ఎన్నో అభిప్రాయాలు ఉంటాయండి, మీరు చెప్పింది వాస్తవము. కొన్ని పార్టీలు అది అవసరం అండి, ఫిగర్ అవసరం. ఎస్పెషలీ రీజనల్ పార్టీస్లో అది చాలా అవసరం. ఒక ఫిగర్ ఉంటేనే రీజనల్ పార్టీ ఉంటుంది, ఆయనకే ఎవ్రీథింగ్. కానీ అన్ని పార్టీలలో అది అవసరం ఉండదు. ఎవరన్నా నాకు తెలుసు, కానీ చాలా మందికి తెలంగాణలో 1% కూడా 10 ఏళ్ళ కింద యోగి ఆదిత్యనాథ్ అంటే ఎవరో తెలియదు. 5 ఏళ్ళ కింద ఫడ్నావిస్ అనే పేరు నేనే ఇనలేదు. అయితే నిజంగా ప్రజాస్వామ్యం అంటే అది ఉండాలి. నిజంగా ప్రజాస్వామ్యం అంటే ఏదో ఒక ప్రెసిడెన్షియల్ ఫామ్ ఒక లీడర్ కింద కాదు. లీడర్ పవర్ఫుల్ ఉండొద్దు, ప్రజలు పవర్ఫుల్ ఉండాలి. ఇక్కడనేమో వేరే పార్టీలో లీడర్ పవర్ఫుల్ లీడర్ కావాలని. అయితే పవర్ఫుల్ లీడర్ 4 కోట్ల తెలంగాణ జనాభా ఉన్నది, దాంట్లో ఎంతోమంది బీజేపీ కార్యకర్తలు ఉన్నారు, ఎంతోమంది ఎవరన్నా కావచ్చు, ఎవరన్నా కావచ్చు. అండ్ అది అట్లుంటేనే నిజమైన ప్రజాస్వామ్యం. ఎవరో హీరో లీడర్ కింద అంటే నిజంగానే ఆ లీడరే మనం తొక్కేస్తాడు. చూసినాం ఏమైందో. ఫ్రాంక్లీ ఐ మీన్ ఓపెన్గా చెప్పమంటే ఎవరు తప్పు పట్టద్దు. నేను మొన్న బండి సంజయ్ గారితో ఇంకా తరుణ్ చుగ్ గారితో మాట్లాడినా, తను అన్నారు ఫస్ట్ నాడు నడ్డా గారు వస్తుంది. నడ్డా గారు నాకు చాలా మంచి పరిచయం, నేను 5 ఏళ్ళు ఉంటుంది, మీ అందరికి తెలుసు నాకు 100% అటెండెన్స్. లోక్సభలో నేను 100 సార్లు మాట్లాడినా తను చూసినప్పుడు, ఎన్నోసార్లు అఫీషియల్లీ అన్అఫీషియల్ కలిసిన, మొన్న కూడా కలిసిన. అయితే తను పార్టీ హెడ్ ఫస్ట్ నాడు వస్తుండ్రు, ఫస్ట్ నాడు తాను ఆధ్వర్యంలో జాయిన్ అయ్యి తర్వాత మోడీ గారు అండ్ అమిత్ షా గారిని కలవండ్రి అని చెప్పిండ్రు, ఎక్కడ కలుస్తామో లేటర్. కానీ మళ్ళీ వాళ్ళు ఫోన్ చేసి ఇవాళ వద్దు, ఎల్లుండి 3 ఉంటారు, 3 కింద కలిసి తర్వాత, ఇద్దరి కింద కలిసి తర్వాత మోడీ గారు సెకండ్ ఇప్పుడు అంటున్నారు. అయితే ఇది ఇప్పుడు లాస్ట్ 1 అవర్లో, కానీ నాకు 2-3 వాళ్ళకి ఎట్లా కన్వీనియంటో వాళ్ళకే ఇట్స్ పెట్టిన. నాకు వీళ్ళ కింద కలవాలి అట్లేముండదు, నేను నాకు ఏ పదవి ఇవ్వాలి దాని మీద ఇన్సిస్ట్ చేస్తలేను, నాకు ఏ టికెట్ అసలే ఇన్సిస్ట్ చేస్తలేను. అండ్ అది ఇప్పుడే కాదు, కాంగ్రెస్ పార్టీలు అంతే, టీఆర్ఎస్ పార్టీలు అంతే. నేను ఎక్కడ జాయిన్ అవుతా, ఎవరి కింద జాయిన్ అవుతా, అవన్నీ వాళ్ళకి ఇట్స్ పెడతాను. అయితే వాళ్ళు ఒక్కటి చెప్పిండ్రు,
ఏంది ఒకటి కాదండి, అది కన్ఫర్మ్ చేసిండ్రు. యాక్చువల్ మొన్న ఒకటి అని చెప్పిండ్రు, ఇవాళ ఒకటి కాదు రెండో మూడో అని చెప్పిండ్రు. అది వాళ్ళ క్లారిటీ వాళ్ళకి ఉంటుంది నాకంటే. నేను రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలుసు, ఇద్దరే ఇద్దరు అన్నారు. ఏ పార్టీ అయితే కేసీఆర్ని ఓడగొట్టగలుగుతుందో ఆ పార్టీని. అండ్ నేను ఏదో సడన్గా తీసుకోలేదు. రెండేళ్ళు అంటే నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చాలా లేట్ అయింది సార్, దబ్బుని తీసుకోండి దబ్బుని తీసుకోండి. 10 రోజుల సంది బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ మా కార్యకర్తలతోటి సీనియర్ కార్యకర్తలతో చేస్తున్నాను, అందరినీ కలిసిన అందరు కూడా ఇదే అంటుంది దబ్బుని తీసుకోండి. టైం వచ్చింది నిర్ణయం తీసుకునేది. అండ్ సమాధానం గుట్ట వచ్చింది, ఏ సమాధానం ఏ పార్టీ ఓడగొట్టగలుగుతుందో. అండ్ స్పష్టంగా చెప్పగలుగుతా ఇప్పుడు సర్వేల ప్రకారం ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీ పరిస్థితం రాష్ట్రంలో దేశంలో ఎస్పెషలీ దేశంలో ఉన్న పరిస్థితులు చూస్తే కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ను ఓడగొట్టగలగదు, అది స్పష్టత వచ్చింది. అట్లనే బీజేపీ పార్టీకి శక్తులు ఉన్నాయి, ఓడగొట్టగలుగుతుంది అనేది ఉంది. కేసీఆర్ గారికి కాంగ్రెస్ పార్టీ అంటే భయమే లేదు, ఫుట్బాల్ ఆడుకోవచ్చని అనుకుంటున్నాడు. అదే బీజేపీతోటి ఫుట్బాల్ ఆడుకోవచ్చనే భయం నమ్మకం లేదు, ఇన్ఫ్యాక్ట్ భయపడుతుండే అది కూడా తెలుసు. నేను యాజ్ ఎ క్యాండిడేట్ నేను ఎంపీగానే సూట్ అవుతాను, నాకు అదే ప్రిఫరెన్స్, నాకు అదే ఇంట్రెస్ట్. కానీ అవసరం పడితే చేసినా చేస్తుండొచ్చు వాళ్ళు ఒత్తిడి పెడితే, కానీ నేను కూడా కొంచెం ప్రెషరైజ్ పెడతా, ఎందుకంటే నేను ఎమ్మెల్యేగా ఉంటేనే ఎంపీగా ఉంటేనే నాకు బెటర్ అని. అండ్ నేను 17 కాన్స్టిట్యున్సీలు చూసుకోవచ్చు, నాకు ఎంపీ కావాలనే ఉన్నది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.